హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 3 డేస్ అయితే ఫుల్ వర్షాలు పడిపోయాయి కదా. సో అందులో చివరి రోజు మాట తగ్గిపోయింది అనుకున్నాం కానీ, సో తెల్లవారులు ఇచ్చేసరికి అసలు వర్షం లేదు. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఇంకా అలాగ 3 డేస్ వర్షంలో మునిగి తేలిపోయాం కదా అందరమని. సో ఆ రోజు వచ్చేసి మా పిల్లలు అయితే, అమ్మాయి 3 డేస్ నుంచి ఇడ్లీ తింటున్నాం కదా, కనీసం ఈ రోజైనా సరే బోండాలు కానీ ఏమైనా చెయ్యమ్మా అని చెప్పేసి అన్నారు. సో ఆల్రెడీ ఇడ్లీ పెట్టాము. సో ఇంకా వాళ్ళ కోసమని కొద్దిగా ఇడ్లీ రుబ్బు పక్క తీసేసి అందులో కొద్ది గోధుమ పిండి వేసేసి కొద్దిగా అంటే కొద్దిగా మైదా కూడా వేసి చిన్న ఉప్పు వేసేసి బాగా కలిపేశాను. ఇంకా అందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనకి బయట ఉన్న పుల్లగా, మనకు బయట కొన్ని బోండాలు తింటాం కదా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి కదా, సో ఇంట్లో పుల్ల పెరుగు ఉంది. సో చాలా బాగా పనిచేసింది అనమాట. ఆ పుల్ల పెరుగు వేయడం వల్ల బోండాలు చాలా స్మూత్గా వచ్చాయి. నేను ఏంటంటే మామూలుగా ఏదో పిల్లలకి సరదాగా వేసి పెడదాము అని అనుకున్నాను, కానీ అంత టేస్ట్ వస్తా నేను అసలు అనుకోలేదు. సో ఆ పుల్ల పెరుగు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇడ్లీ అయితే పెట్టేస్తాం అన్నమాట మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి. సో పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా వేసేసమాట. ఇంకా డైలీ ఇడ్లీ అది తింటారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పాను. ఇంకా మా భవ్య అయితే ఫస్ట్ 4 వేసుకుంది, అమ్మ బాబాయ్ ఇంకంటే ఎక్కువ తినలేనని చెప్పాను. మళ్ళీ దానికి నచ్చి మళ్ళీ వేసుకుని తిన్నదన్నమాట. సో అలా పిల్లలు తింటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో వాళ్ళు తినికి వాళ్ళు పెట్టాలనిపిస్తుంది. అండ్ మా అబ్బాయి కూడా సేమ్ మాట తిండేమో అనుకు, అంటే వాళ్ళు బోండాలు ఆయిల్ ఫుడ్స్ లాంటి పెద్ద ఎక్కువగా తినరమాట. ఇడ్లీ అయితే ఒక 4 ఇడ్లీ తింటారు. సో ఇది వచ్చేసి బోండాలు ఇద్దరూ తిన్నారన్నమాట. అండ్ ఇంత స్మూత్గా వచ్చాయంటే బోండాలు మీరు చెప్తే నమ్మ నిజంగానే. నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా చేయండి. దాంట్లో ఏంటంటే కొద్ది పుల్ల పెరుగు యాడ్ చేయండి. నేను పుల్ల పెరుగుతోనే కలిపాను. పుల్ల పెరుగు తర్వాత ఏంటది మైదాపిండి, కొద్దిగా గోధుమ పిండి అనమాట. నాకు మెయిన్ ఏంటంటే చల్లదనానికి ఏంటంటే మా ఇంట్లో పెరుగు స్టాక్ ఉండిపోయిందన్నమాట 2 డేస్ నుంచి. సో అది పులిసిపోవడం వల్ల అది ప్లస్ పాయింట్ అయింది. సో వాటితో మేము బోండాలు వేసుకొని తినేసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట వెదర్ని. అండ్ మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. ఇప్పుడు దాకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్లో వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకు లైక్ ఇచ్చేయండి. ఓకే, బాయ్.